సరే కూర్చుంటున్నా నాగేంటి అరే కూర్చుంటున్నా దాని గురించి ఇంకా డిస్కస్ చేసాం అనుకో నాకు ఏడుపు వస్తుంది అందుకే వద్దు కాదు అదే నాకు నాకు ఫీల్ అవుతుంది ఇక్కడ నాకు ఇక్కడ పెయిన్ వస్తుంది నేను ఇచ్చానరా నేను ఫస్ట్ స్టోర్ రూమ్ లో నేనే ఇచ్చాను నీకు ఫస్ట్ నీకు గుర్తుందా లేదా నాకు తెలియదు లేదా నువ్వు అవాయిడ్ చేసావా నాకు తెలియదు నేను ఇచ్చాను అవునా జెన్యున్లీ చెప్పు నేను ఇచ్చానా లేదా నువ్వు జస్ట్ మూవ్ అయ్యావు నువ్వు అంత రియాక్ట్ అవ్వలేదు నాకు ఎంత నువ్వు ఇంట్లో నాకు ఎంత రియాక్ట్ అవుతావు నాకు ఇక్కడ రియాక్ట్ అవ్వలేదు అప్పుడు కూడా నేను అట్లా అన్నట్లేదు సరే 10 మంది ముందు నాకు కూడా వద్దు కానీ అట్లీస్ట్ ఆ రూమ్లో నేను ఇచ్చా స్టోర్ రూమ్లోనే కదా అండి నీకు ఇచ్చాను నేను స్టోర్ రూమ్లోనే కదా ఇచ్చా అక్కడ ఎవరున్నా చెప్పు నీ తప్ప నేను అనట్లేదు నేను నా ఎక్స్పెక్టేషన్స్ ఎక్స్ప్రెస్ చేశాను అంతే ఆ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే 2 డే ఫస్ట్ డే ఓకే సెకండ్ డే ఓకే థర్డ్ డే కూడా ఏం అని అనట్లేదు అట్లీస్ట్ నైట్ అయినా సరే ఒక్కసారి నా ప్రేమతైనా లేదు సరే నీకు నిద్ర వస్తుంది నేను ఒప్పుకుంటా నీ నిద్ర నీ నిద్ర ఒప్పుకుంటా కానీ అట్లీస్ట్ ఆ 1 మినిట్ అయినా ఇవ్వచ్చు కదా నేను ఇచ్చాను ఫస్ట్ టైం ఇచ్చాను ప్రతిసారి నేను ఇవ్వలేను స్టోర్ రూమ్ లో నేనే ఫస్ట్ నీకు ఇచ్చాను అంతే అప్పుడే నాకు రియాక్షన్ వచ్చేసరికి ఇంకా నేను ఓకే ఫైన్ అతను ఇచ్చే వరకు నేను ఆగుతా నేను ప్రతిసారి కుక్కలాగా వెంట తిరగలేను కదా లేదా భార్యలాగా చెప్తా భార్యలాగా వెంట తిరగలేను కదా ఇక్కడ మనం కంటెస్టెంట్ కదా కానీ హస్బెండ్ వైఫ్ కూడా ఉంది కాబట్టి ఆ లవ్ ఉంటది ఇద్దరి మధ్యలో ఇప్పుడు ఇది టియర్స్ ఫేక్ కాదు వచ్చింది కాబట్టి బయటకు వచ్చింది అయినా నేను బయట తీసుకురాలే అంతే ఏమో I am just saying. You don't need to mention all the stuff, you know. సరే నాకు వచ్చింది నేను ఏడ్చేసా అంతే ఏం లేదు నేను 9 ఇయర్స్ నుంచి కొన్ని ఇంత ఎక్స్పెక్ట్ చేస్తానరా ఎవరితో ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోను కానీ అది కూడా దొరకకపోతే బాధేస్తుంది యాజ్ అ హ్యూమన్ అట్లానే ఇక్కడికి వచ్చాం కాబట్టి ఇంత ఇంత ఎక్స్పెక్ట్ చేస్తున్నా జస్ట్ 1 అంక్ దట్స్ ఇట్ ఇట్ విల్ మేక్ మై డే కానీ కానీ ఇప్పుడు చెప్పే ఏంటి తెలుసా ఇప్పుడు నేను చెప్పేశాను కదా ఇప్పుడు చూడు నువ్వు చెప్పేశావు నేను చేస్తాను అదే అంటా ఇంకా ఎందుకంటే నేను ఆల్రెడీ 2 సరే మా ఫస్ట్ డే కూడా చెప్పాను గుర్తుందా అడుగు ఒకసారి విను ఇప్పుడు నువ్వు అంటావు నేను ఇప్పుడు చేశాను అనుకో ఇప్పుడు నువ్వు ఏమంటావు నెక్స్ట్ నువ్వు ప్రేమతో చేయి నాకు తెలుసుకోవాలి చేస్తున్నాడని చెప్తా రియలైజ్ అయ్యాడు మళ్ళీ నీ ఇష్టం కంప్లీట్ పరిచయంలో ఉన్న అక్కడ కూర్చొని కన్వర్సేషన్ చేసుకోవచ్చు మైక్ పాడైపోతుంది ఏం చెప్తావు నువ్వు రియలైజ్ అయ్యాడని చెప్తా నువ్వు అలా కాదు నేను అలా కాదు వాంటెడ్ గా చేస్తున్నాడు నేను చెప్పాను కదా అందుకే చేస్తున్నాడు అంటే ఇప్పుడు నువ్వు అట్లా అంటున్నావు కదా అది కాదు 3 టైమ్స్ చేసావు అలాగే ఏదైనా చేస్తా నువ్వు వాంటెడ్ గా చేస్తున్నావు వాంటెడ్ అన్నలే నేను చెప్పాను కాబట్టి చేస్తున్నావు అని అంటున్నావు నువ్వు వాంటెడ్ నిన్న నార్మల్ గా పడుకోటప్పుడు కాలేస్తే హ్యాండ్ ఇస్తే అవును ఎప్పుడేయాలి మళ్ళీ ఎప్పుడేయాలంటే యూ షుడ్ ఫస్ట్ మేక్ మీ ఫీల్ కంఫర్టబుల్ అక్కడ బాత్రూమ్ లో నాతో కొంచెం ఆర్గ్యుమెంట్ చేసావు బాత్రూమ్ లో నా మాట వినట్లేదు నువ్వు నువ్వు ఫస్ట్ సరే ఒకసారి చెప్పేశావు నేను మళ్ళీ అది చేస్తే నువ్వేం చెప్తున్నావు నేను చెప్పాను కాబట్టి నువ్వు అలా చేస్తున్నావు నేను అట్లా అనలేదు రోహిత్ నేనేం అదే చేస్తున్నావు అదే అంటున్నావు అదే చేస్తున్నావు నాట్ అలౌయింగ్ మీ టు డు ఎనీథింగ్ దెన్ సరే చెయ్యి 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 అంటే ఇప్పుడు ఇంట్లో మనం ఉంటే మార్నింగ్ లేవగానే నువ్వు నాకు ఏం చేస్తావు ఏం చేస్తావు మళ్ళీ అడుగుతున్నా ఏం చేస్తావు అడుగుతున్నానరా ఏం చేస్తావు ఏం చేస్తా అదే ఏం చేస్తావు నేను ఫస్ట్ లేస్తా నువ్వు పండుకుంటావు ఇంట్లో అప్పుడు నీకు నా మీద ప్రేమ వస్తే నువ్వు ఏం చేస్తావు 90% ఆఫ్ ద టైం 90% ఆఫ్ ద మార్నింగ్ నువ్వు నాకేం చేస్తావు నేనే నీకు అడుగుతున్నా ఇక్కడ ఏం చేస్తున్నావు సాంగ్ వస్తే నువ్వు వెళ్ళిపోతున్నావు నేను ఏం చేయాలి నువ్వు వెంట పడాలా ఉండు ఉండరా ఉండరా రా ఫస్ట్ హక్ చేద్దాం రా మళ్ళీ వెళ్దాం బయట అది చేయాలి మళ్ళీ ఏం చేయాలి నేను
ఏం చేయాలి నువ్వు నాకు ఫస్ట్ డే నువ్వు సరే ఓకే ఐ ఓన్లీ డోంట్ నో వాట్ నేను ఎందుకు అంటే సాంగ్ రాగానే ఎందుకు వెళ్ళిపోతున్నాను అంటే నువ్వు చేంజ్ అనట్లేదు ఇన్ యూఆర్ నాట్ ఓపెనింగ్ యువర్ సెల్ఫ్ హియర్ అని నేను అంటున్నా చేయట్లేదు ఇది చేయట్లేదు అది చేయట్లేదు పండుకుంటే కాళ్ళు కాళ్ళు పెట్టట్లేదు అవన్నీ పెట్టావు కదా నేను ఆ నైట్ నేను ఏదైనా చేశానా అది కూడా ఆర్టిఫిషియల్ గా జరిగేసా ఉన్నావు మళ్ళీ జరగలేదు బాల్ ని స్ప్రే తీయడానికి వెళ్ళా నాకేం తెలుసు ఎక్కడ మళ్ళీ అట్లెట్లంట జరిగిపోవడం అంటే లేచి నేను బాల్ ని స్ప్రే తీసుకొచ్చి నా లెగ్ మొత్తం మీద రాసుకున్నా నిన్న అండ్ మొన్న కూడా నువ్వు అదే చెప్పావు ఇప్పుడు నేను చెప్పాను కదా అందుకే నేను నువ్వు అలా చేస్తున్నా అలా అని నువ్వు వచ్చేసి వాకింగ్ ఆఫ్ నేను ఎక్కడ వాకప్ చేయట్లేదు నాకు బాధేసింది నేను చెప్పేసా అంతే అయిపోయింది ఇంకా దీని గురించి నేనేం చెప్పను ఇప్పుడు దీన్ని వాకింగ్ ఆఫ్ ఎందుకు తెలుసా ఇగో వన్ టైం టూ టైం నేను పిలుస్తాను థర్డ్ టైం నేను మెంట పడను ఐ డోంట్ లైక్ ఇట్స్ నాట్ ఇన్ మై నేచర్ నేను మెంట పడను సరే ఇంట్లో వాకప్ చేసావా నువ్వు చేస్తా ఇంట్లో ఇంట్లో వాకప్ చెయ్యను ఇంట్లో పట్టుకొని కొడతా కానీ ఇక్కడ కొట్టడం అలవ్ లేదు కొడితే అలవ్ లేదు వైలెంట్ అయిపోతుంది వైలెంట్ అయిపోతుంది ఇప్పుడు నాకు నువ్వు కూడా కొడతావు హస్బెండ్ కొడితే వైలెన్స్ అయిపోతుంది అట్లా కాదు ఇప్పుడు ఇంట్లో ఇక్కడ గొడవ పెడితే నేను ఎందుకు వెళ్ళిపోయానంటే ఇన్ సింపుల్ వే నేను ఏమంటున్నా అంటే అక్కడ పెద్ద ఇష్యూ అవ్వచ్చు యాక్చువల్లీ నేను కోపం కోపంలో అయిపోతుంది ఒక్కొక్కరి మీద చెప్పి వాక్ ఆఫ్ వెళ్ళిపోతాం ఎందుకు అక్కడ అక్కడ ఉండరా ఏమైందిరా ఉండరా కత్తం వెళ్ళిపోయి టాటా బాయ్ బాయ్ కొంచెం నా సాటిస్ఫాక్షన్ కోసం కొన్ని చేయని సాటిస్ఫాక్షన్ కొంచెం కొన్ని చేస్తా నేను కొన్ని చేస్తా నువ్వు కొన్ని చేయి హ్యాపీగా ఉండొచ్చు కదా చెయ్యండి అవకాశం ఇవ్వాలి అది నువ్వు నాకు ఇస్తున్నావు అవకాశాలు వాకింగ్ ఆఫ్ కాదు షుడెంట్ వాక్ ఆఫ్ వాకప్ ఎందుకు చేశాను ఆ ఇష్యూ పెద్దగా నీకు నచ్చలేదు నాకు తెలుసు నాకే నచ్చలేదు నేనే నీ ముందు చెప్తా నాకే నచ్చట్లేదు కానీ ఇక్కడ నేను ఎందుకు వాకప్ చేశానంటే ఇప్పుడు నేను అక్కడే ఉన్నాను అనుకో ఇంకొక టాక్ మళ్ళీ అక్కడ నుంచి ఇంకొకటి మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకొకటి అక్కడ నుంచి ఇంకొకటి ఇప్పుడు దాని గురించి మాట్లాడలేదు కదా నాకు దాని గురించి కాదు నేను దానికన్నా ముందు నుంచి మాట్లాడుతున్నాను అదే కదా ఫస్ట్ డే నుంచి ప్రొలాంగ్ చేస్తున్నావు ఇప్పుడు దాకా వాక్ ఆఫ్ చేయకుండా ఉంటే నిన్న నాకు మాట్లాడేటప్పుడు ఆది అన్న ఆదిత్య అన్నతో అరే నేను మాట్లాడదు అని తర్వాత సరే మాట్లాడు లేడీస్ ఫస్ట్ మాట్లాడు అయిపోయినా ఆ లేడీస్ ఫస్ట్ చెప్పాయా లేడీస్ ఫస్ట్ అనుకుంటే నువ్వు మాట్లాడు చెప్పేసావు నేనేం చెప్పలే ఇంకా లేడీ మేడం నువ్వు చెప్పేసావు నేనేం చెప్పలేదు ఫస్ట్ అంట చెప్పాలా నువ్వు ఆ రోజుది ఇప్పుడు దాకా ప్రొలాంగ్ చేస్తున్నావు ఏ రోజుది ఫస్ట్ డే నేను వచ్చి స్టోర్ రూమ్ ఆగిచ్చాను కదా నీ రియాక్షన్ రాలేదు ఈ రోజు వరకు ప్రొలాంగ్ చేసావా మళ్ళీ నేను నిన్న బాత్రూమ్ కి మాట్లాడితే నువ్వు చెప్తున్నావు అది నిన్ననే ఏంటి కదా నువ్వు చెప్తున్నావు కానీ ఏంటి నువ్వు ఆ ఫస్ట్ డేది ప్రొలాంగ్ చేస్తున్నావు నేనేమంటున్నాను ప్రొలాంగ్ చేయకుండా ఆ డే ఆ రోజు ఆ మూమెంట్ నువ్వు క్లియర్ చేసుకుంటే అయిపోయింది కదా ఇప్పుడు ఈ సిచ్యువేషన్ రాదు మళ్ళీ సింపుల్ ఇప్పుడు ఓకే నేను చెప్పాలా వర్షం పడుతుంది లేదు వైషుడ్ ఐ డాన్స్ నిన్న చేశాను చాలు డాన్స్ నేను ఇప్పుడు వాట్ ఎవర్ ఇట్ ఈస్ వెన్ యూఆర్ టాకింగ్ టు మీ వెన్ ఐఎమ్ టాకింగ్ టు యూ ఇద్దరు మాట్లాడుకుంటే ఏదైనా చేసుకో అక్కడ వాక్ ఆఫ్ చేస్తే నాకు నచ్చదు ఐ కాంట్ బీ బ్యాక్ టూ త్రీ టైమ్స్ పిలుస్తాను టూ త్రీ టైమ్స్ పిలుస్తాను కానీ వాక్ ఆఫ్ చేసి ఎక్కడో వెళ్ళిపోతాం ఐ కాంట్ బీ బ్యాక్ ఆఫ్ యువర్ రారా ఎంత ప్రేమతో ఇంట్లో పిలుస్తావు రా బేబీ బేబీ అని పిలుస్తావు ఇక్కడ ఏమైందిరా నీకు మళ్ళీ ఇంకొక షాట్ అయింది నేను అవన్నీ కలిపి ఒకటి అంటున్నా టూ మచ్ అయింది నేను అన్ని కలిపి నీకు అంటున్నా
ఒకటి రెండు కాదు. సరే వదిలేసి ఇప్పుడు మనం ఇట్లా మాట్లాడుకుంటే నేను దిగే సిచ్యువేషన్ లో లేదు కాంప్రమ్ అంటే నేను సరే లే అని చెప్పే సిచ్యువేషన్ లో లేదు. ఎక్కేది ఏం లేదు ఇక్కడ. ఓకే అదే సార్ట్ అవుట్ కే కూడా ఒక్కరు ఒకరు మాట అర్థం చేసుకున్నప్పుడే సార్ట్ అవుట్ అవుతుంది. నేను నా మీద నేను నా మాట మీదే చేసుకుంటారు. ఇదిగో అందరు ఇక్కడ సి సరే వదిలే సరే నీ రియాక్షన్ చూస్తే నాకు అర్థమైపోయింది. సార్ట్ అవుట్ ఎప్పుడైతుంది అప్పుడే ఆ మూమెంట్ నువ్వు ఏదైనా చెప్పి లేకపోతే విని ఓకే వాక్ ఆఫ్ చేస్తే ఏం ఏం